హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్చన, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మైండ్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్. ప్రతి ఒక్కరం కూడా లైఫ్లో గోల్స్ ఉన్నప్పుడు నేచర్ హెల్ప్ చేస్తుంది అని చాలామంది అంటూ ఉంటే వింటాం కదా. సో ఖచ్చితంగా నేచర్ హెల్ప్ చేస్తుందండి. నేచర్ అంటే నథింగ్ బట్ పంచభూతాలు. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా మన బిహేవియర్ ఉంటే గనక ఖచ్చితంగా నేచర్ ఎప్పుడు కూడా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో నార్మల్గా మనం చెప్తూ ఉంటే వింటాం కదా, మన బాడీ ఏదైతే ఉందో పంచభూతాలతోనే తయారయ్యింది అని చెప్తూ ఉంటారు. అంటే నార్మల్గా నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అసలు పంచభూతాలతో బాడీ అంటే తయారవ్వడం ఏంటి అని చెప్పేసి అనుకున్నా. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మన బాడీలో పంచభూతాల తత్వం ఖచ్చితంగా ఉంది. మనం నార్మల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఎర్త్ ఎలిమెంట్ అని, వాటర్ ఎలిమెంట్ అని, ఫైర్ ఎలిమెంట్, అదేవిధంగా ఎయిర్ ఎలిమెంట్ అండ్ స్పేస్ ఎలిమెంట్ అని చెప్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో ఆ తత్వం ఉంది. అండ్ అవి ఉంది కాబట్టి మనం నార్మల్గా చక్రాస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏవైతే చక్రాస్ ఉన్నాయో, రూట్ చక్ర, స్వాదిష్టాన, మణిపూరక, హార్ట్ చక్ర, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఈ తత్వాలు ఏవైతే అంటే బ్యాలెన్స్డ్గా లేవో, అప్పుడు ఖచ్చితంగా మన బాడీలో బ్లాకేజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటివరకు అయితే ఆ బ్లాకేజెస్ మన బాడీలో ఉంటాయో, మన లైఫ్లో ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు అవన్నీ కూడా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటాం. ఎందుకు అంటే బ్లాక్స్ ఉండడం వల్ల. సో ఒక్కసారి మనం ఈరోజు మన బాడీలో అసలు వీటి రోల్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ పంచభూతాల యొక్క రోల్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో పంచభూతాలు ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఫింగర్స్తో కూడా మనం ఇండికేట్ చేస్తామండి. సో నార్మల్గా మన ఫస్ట్ వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్ గురించి చెప్పుకుంటాం. ఎర్త్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ రింగ్ ఫింగర్ని ఎర్త్ ఎలిమెంట్తో పోలుస్తామన్నమాట. సో రింగ్ ఫింగర్ ఎర్త్ ఎలిమెంట్ దీనిది పర్సంటేజ్ ఎంత ఉంటుంది మన బాడీలో అంటే మాత్రం 12% ఉంటుంది. అండ్ నార్మల్గా మనం చెప్తూ ఉంటాం కదా, అంటే చూస్తూ ఉంటాం కూడా మన లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఈ రింగ్ ఫింగర్కి ఉంగరం తొడుగుతారు కదా. ఉంగరం ఎందుకు తొడుగుతారు అంటే, అంటే ఏన్షియంట్గా మనం మామూలుగా చూస్తున్నట్టయితే అంటే బాండ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అన్యోన్యంగా, చాలా అద్భుతంగా వాళ్ళ రిలేషన్ ఉండాలి అనే విధంగా అటు అమ్మాయి వైపు వాళ్ళు, ఇటు అబ్బాయి వైపు వాళ్ళు, రిలేటివ్స్ అందరూ కూడా, అమ్మ నాన్న, అత్త మామ అందరూ కూడా వీళ్ళు బాగుండాలి అనే విధంగా ఈ రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగిస్తారు. ఎందుకంటే వాళ్ళ బాండ్ అంటే వాళ్ళ అనుబంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనే విధంగా. బికాస్ ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి ఎర్త్కి ఇప్పుడు మన భూమాతకి ఎంతైతే ఓపిక అనేది ఉంటుంది కదా, సహనం అనేది ఉంది కాబట్టి అలాంటి సహనం కూడా మాకు వచ్చే కోడలికి ఉండాలి అనే విధంగా ఈ రింగ్ ఫింగర్కి రింగ్ తొడుగుతూ ఉంటారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అది. సో దీన్ని మనం ఎర్త్ ఎలిమెంట్తో మనం పోలుస్తామన్నమాట. సో ఎప్పుడు కూడా అంటే నార్మల్గా ఈ డేస్లో మాత్రం మ్యారేజ్ అని చాలా వరకు అయితే ఫొటోస్, వీడియోస్ వీటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు ఆ రిలేషన్, ఆ బాండ్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది మాత్రం ఎవ్వరు చెప్పట్లేదు. సో మనం ఒక్కసారి గుర్తించాలి ఎర్త్ ఎలిమెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వాటర్ ఎలిమెంట్. మన బాడీలో మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా వరకు 70% మొత్తం కూడా వాటరే ఉంటుంది. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే 72% మన బాడీలో వాటర్ తత్వమే ఉంది, నీటి తత్వమే ఎక్కువ ఉంది. సో నార్మల్గా మనం ఈవెన్ మ్యారేజ్లో చూస్తూ ఉంటాం, ఇలా అంటే చుట్టూ తిప్పుతూ ఉంటారు కదా, ఆ అగ్ని చుట్టూ తిప్పుతూ ఉంటారు 7 రౌండ్స్. సో అప్పుడు నార్మల్గా మన చిటికెన వేలు, అబ్బాయిది అమ్మాయిది చిటికెన వేలు ఇలా పెట్టుకొని తిప్పిస్తూ ఉంటారు. దట్ మీన్స్ అంటే నా లైఫ్ ఇంకా 1/3 మొత్తం మీ చేతుల్లోనే ఉంది అనే విధంగా ఆ బాండ్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఈ లిటిల్ ఫింగర్తోని చూపిస్తూ ఉంటారనమాట. ఇది ఇండికేషన్. సో వాటర్ ఎలిమెంట్ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ మనది వాటరే. సో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ మన బాడీలో చాలా ఉంది. ఎప్పుడు కూడా మన బాడీకి ఎప్పుడైతే థ్యాంక్స్ అనేది చెప్పుకుంటూ ఉంటాం కదా, మనం తాగినప్పుడు, వాటర్ తాగినప్పుడు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా అనుకొని అంటే లైఫ్ అద్భుతంగా ఉంది అంటే ప్రతి ఒక్క ఏరియాలో, నాట్ ఓన్లీ అంటే జాబ్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రిలేషన్, ప్రతి ఒక్కటి అంటే లైక్ మన ఆరోగ్యం బాగుంది, మనకి సంపద ఉంది, రిలేషన్స్ బాగున్నాయి, లైఫ్లో అద్భుతమైన సక్సెస్ ఉంది అని చెప్పేసి అలా అనుకుంటూ వాటర్ తాగాలన్నమాట. ఎందుకంటే చాలా పర్సంటేజ్ మన బాడీలో నీటి తత్వమే ఉంది కాబట్టి మనం చెప్పిన వైబ్రేషన్స్, ఏవైతే పాజిటివ్ వర్డ్స్ ఉంటాయో వైబ్రేషన్స్ రూపంలో మన బాడీలోకి వెళ్తాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్తోని వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఏదైనా కూడా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే
ఫైర్ ఎలిమెంట్. సో ఫైర్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా మన థంబ్ని చూపిస్తామన్నమాట. సో ఈ థంబ్ అనేది ఫైర్ ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాం, ఈ థంబ్నే చూపిస్తూ ఉంటాం. ఎందుకు అంటే అదే అంటే మనల్ని సక్సెస్ వైపుకు తీసుకెళ్తుంది. అండ్ ఫైర్ కూడా మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ అనేది మన బాడీలో 4% ఉంటుందండి. సో ఏదిగైనా అంటే ప్రతి ఒక్క దాన్ని అంటే దహించే శక్తి ఫైర్కి మాత్రమే ఉంది అని వింటూ ఉంటాం కదా, అండ్ చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఈ ఫైర్ ఎలిమెంట్ మన బాడీలో బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కటి మనము ఈ ఇంపార్టెన్స్ అంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలి అనే విధంగా ఈ సింబల్ సూచిస్తూ ఉంటుంది. మనం లైఫ్లో ఏది సాధించాలన్నా కూడా ఒక ఫైర్ ఉండాలి, డిజైర్ ఉండాలి అని కూడా చెప్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎయిర్ ఎలిమెంట్ అండి. ఇది ఫోర్ ఫింగర్, ఇది మన చూపుడు వేలు. యూజువల్గా చూపుడు వేలు ఏంటి అంటే ఎయిర్ ఎలిమెంట్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా ఎవరినైనా ఇండికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఒక పర్సన్ని ఐడెంటిఫై చెయ్యాలి అన్నా కూడా మనం ఈ ఫోర్ ఫింగర్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్కటి అసలు లైఫ్లో ఈ భూమి పైన ఒక ఆధారం ఉంది అంటే మాత్రం బికాజ్ ఆఫ్ ఎయిర్ ఎలిమెంట్. ఎప్పుడైతే శ్వాస మనం కరెక్ట్గా తీసుకుంటామో, అసలు గాలి లేకపోతే మనము శ్వాస కూడా తీసుకోలేం కదా, అసలు మనం ఎర్త్ పైన బ్రతకలేం కూడా. సో ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఎంతవరకు ఈ ఎయిర్ అంటే ఈ ఎలిమెంట్ ఎంత అంటే ఒక 6% ఉంటుందండి. సో ఇది బ్యాలెన్స్డ్గా ఉన్నంత వరకు మన హెల్త్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స్పేస్ ఎలిమెంట్. ఇది మన మిడిల్ ఫింగర్ని సూచిస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, డామినేషన్ లాగా అన్నమాట. సో అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా అంటే చాలా విశిష్టమైనది, విశాలమైనది అని కూడా చెప్తూ ఉంటాం. బికాస్ ఇట్ ఇండికేట్ స్పేస్ అన్నమాట. స్పేస్ ఇప్పుడు ఆకాశతత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. సో మన బాడీలో ఈ ఆకాశతత్వం ఎంతవరకు ఉంటుంది అంటే 6% ఉంటుంది. సో దీంట్లో ఈ స్పేస్ తత్వము, ఈ ఆకాశతత్వం అనేది అంతకన్నా తక్కువ ఉన్నా కూడా, ఎక్కువ ఉన్నా కూడా మన హెల్త్ కానివ్వండి, మన లైఫ్లో సక్సెస్ కానివ్వండి, అంటే బ్లాక్స్ ఉన్నట్టే మనం తెలుసుకోవాలి. సో మన బాడీలో కరెక్ట్ విధానంగా బ్యాలెన్స్డ్గా ఈ పంచభూతాలు ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఉంటుంది. అదర్వైజ్ మన బాడీలో బ్లాక్స్ అనేది ఫామ్ అయిపోయి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. సో ఈ ప్రతి ఒక్కటి ఇవన్నీ యాడ్ చేస్తే కూడా అంటే మనకు 100% అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ ఉండాలి మన బాడీలో. సో దీనికోసం మనం మెడిటేషన్ క్లాసెస్ కూడా అరేంజ్ చేసి ఉన్నాం. సో ఏంటి అంటే మన బాడీలో ఏవైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ కూడా ఈ మెడిటేషన్ క్లాస్లో రిమూవ్ చేయబడతాయి అన్నమాట. అన్నీ కూడా మనం రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది మన బాడీలో. సో ఎప్పుడైతే 100% ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతామో ఏదైనా కూడా మన లైఫ్లో అట్రాక్ట్ చేయగలుగుతాం. సో దానికి అనుకూలంగానే మనం యోగ నిద్ర అనేది కూడా మన మెడిటేషన్ క్లాసెస్లో ఉంటుంది. సో దట్ మన బాడీ, మైండ్, మన సోల్ అన్నీ కూడా అలైన్మెంట్లో ఉంటాయి. అండ్ సోల్ లెవెల్లో మనం వెళ్తాము, అక్కడ 100% ఎనర్జీని కలెక్ట్ చేసుకొని అది మన జీవితంలో ఎలా అయితే అన్ని మేనిఫెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఎవరైనా కూడా ఈ మెడిటేషన్ క్లాసెస్ యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ క్లాసెస్ అనేవి మనకు April 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 21 డేస్ ప్రోగ్రామ్ అనమాట. సో అది మనకు ఎప్పుడు అంటే 9:30 to 10:30 ఉంటుంది ప్రతిరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి తగ్గ అంటే క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ అనేది మనకు ఎవ్రీ సండే కూడా ఉండడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.